తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి. ఉందాతనానికి పెట్టింది పేరు. శాసనసభకు ఉపసభాపతిగా మరియు సభాపతిగా ప్రజలందరికీ సుపరిచితులు, సౌమ్యులు, మృదు స్వభావి నాదేండ్ల మనోహర్. మనోహర్ గారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన, క్రీడలపై ఉన్న మక్కువతో టెన్నిస్ క్రీడలో ప్రావీణ్యం సంపాదించారు. మన దేశం తరఫున పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులిచ్చిన ఈ దేశానికి, తన స్వంత ఊరికి ఎంతో కొంత మేలు చేసి రుణం తీర్చుకోవాలన్న సదుద్దేశంతో 2004లో రాజకీయ తెరంగేట్రం చేశారు. 2004-2009 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తెనాలి అత్యంత సుందరమైన నగరం. కృష్ణా నది నుంచి వచ్చిన 3 కాలువలు ప్రవహిస్తున్నందువలన ఈ నగరానికి తెనాలి అనే పేరు వచ్చింది. ప్యారిస్ నగరంలో మెయిన్ రోడ్డు ఇరువైపులా 2 పొడుగైన కాలువలు ప్రవహిస్తున్నట్లు, తెనాలి నగరంలో కూడా ఉండటం మూలాన ఈ నగరాన్ని ఆంధ్ర ప్యారిస్ అని కూడా పిలుస్తుంటారు. మరి అలాంటి నగరం ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలని, రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేయాలని కాంక్షించి తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తక్షణమే శరవేగంగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ముందుచూపుతో నాదేండ్ల మనోహర్ గారు. నియోజకవర్గంలోని మిగతా ప్రాంతాలను అనుసంధానిస్తూ మొదలుపెట్టిన రోడ్లు మరియు పలు వంతెనల నిర్మాణం శరవేగంగా జరిగింది. నందివెలుగు 3 వంతెల బ్రిడ్జ్ తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలతో అనుసంధానిస్తూ పట్టణ రూపురేఖలు మార్చేసింది. పెదరావూరు, నందివెలుగులను కలుపుతూ వేసిన రహదారులతో పాటు 100 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని ప్రతి వాడలో సీసీ రోడ్లు వేయించారు. ఎన్నో ఏళ్లుగా బురద రోడ్లతో పలు ఇబ్బందులు పడుతూ నాణ్యమైన రహదారుల నిర్మాణం కోసం నిరీక్షిస్తున్న ఆటోనగర్ వాసుల కలలు సాకారం చేస్తూ యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టి అత్యంత వేగంగా పనులు పూర్తి చేసి ప్రజల సంక్షేమానికి బాటలు పరిచారు. ఈ నాణ్యమైన రవాణా వ్యవస్థ తెనాలి నగరాన్ని పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టించేందుకు ఎంతగానో దోహదపడింది. 100లాది చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు బాటలు వేసింది. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. ప్రజలకు చేరువగా అందుబాటులో ఉండేలా కూరగాయల మార్కెట్ నిర్మాణం, తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం, నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం వంటివి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టి స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేసిన ఘనత మనోహర్ గారిది. గ్రామాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కల్పన దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. అంతటితో ఆగక విద్యార్థుల మనోవికాసానికి, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేలా పార్కులు, క్రీడా ప్రాంగణాలను నిర్మించి యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించడానికి కృషి చేశారు మనోహర్ గారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనునిత్యం పరితపించే మనోహర్ గారు ఇందిరమ్మ ఇళ్ళు, గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డుల పంపిణీ లాంటి ఎన్నో ప్రజోపకర కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి ప్రజలకు బాసటగా నిలిచారు. రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీల రాజకీయాల్లో కొంత మౌనం వహించిన మనోహర్ గారు వ్యవస్థను ప్రక్షాళించడానికి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు నచ్చి ఇంచుమించు అదే భావజాలంతో ఉన్న తనకి కూడా జనసేనే జనసేవకు సరైన మార్గమని తలచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అతి కొద్ది సమయంలోనే పార్టీలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఒక బలమైన నేతగా ఎదిగిన వైనం, అభ్యుదయ సమాజ నిర్మాణం పట్ల మనోహర్ గారికి ఉన్న నిబద్ధతకు తార్కాణం. జనసేన అధినేత సైతం మనోహర్ గారి గురించి చెబుతూ, నాకు పెద్దన్న లాంటి వారు అని అన్నారంటే మనోహర్ గారు ఎంత బలంగా వెన్నుదన్నుగా నిలబడుతున్నారు అన్నది తేటతెల్లమవుతుంది. జాగోరే జాగో జనసేన తరంగం లాంటి వినూత్న కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ధవళేశ్వరం కవాతు మొదలుకొని డల్లాస్ లో జరిగిన ప్రవాస గర్జన వరకు అనునిత్యం పవన్ కళ్యాణ్ గారి వెన్నంటే ఉండి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఒక శక్తి నాదేండ్ల మనోహర్ గారు. 2 సార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తి, ఉన్నత రాజ్యాంగ పదవులు అధిరోహించిన వ్యక్తి, రేపటి తరం కోసం ఒక బలమైన సమాజాన్ని నిర్మించాలనే తపన ఉన్న వ్యక్తి మనోహర్ గారు రాబోతున్న ఎన్నికల్లో మరొక్కసారి తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
తెనాలిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిన బలమైన నాయకుడు మనోహర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. రేపటి తరం బంగారు భవితకు నేటి నుంచే జనసేనతో బాటలు పరుద్దాం. వస్తున్నాడు.